ఖచ్చితంగా రెండు నెలల క్రితం ఇదే బాపడ గుంటూరు జిల్లా వేమూరులో జరిగినటువంటి వేమూరు నియోజకవర్గంలో జరిగినటువంటి బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి గారి సభలో అట్రపల జనవరాల ఇప్పుడు రెండు నెలల తిరగకుండానే ఈ రోజున తెనాలిలో జరిగినటువంటి సభలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చి ఉండొచ్చు, ఏమైనా ఇచ్చి ఉండొచ్చు, జనాభాని మాత్రము బాగా గ్యాదర్ చేశారు, సక్సెస్ఫుల్ గా కూడా సభ జరిగింది. ఇది అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశమే. జనాభా రావటం లేదు, పారిపోతున్నారు. ఇలాంటి ఈ మామూలు విమర్శలకి మీడియా కూడా పరిమితం అవ్వకూడదు, లేదా ప్రతిపక్షాలు కూడా అలాంటి మాటలు మాట్లాడటం వల్ల ఉపయోగం లేదనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే సక్సెస్ అయినప్పుడు సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. అదేవిధంగా రెండో అంశం జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగ తీరు చాలా మెరుగుపడిందని నేను అంటున్నాను. ఆయనేమో ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు 3.5 ఏళ్ళైంది, ఇప్పుడు మీరేందండి ఆయన ప్రసంగం గురించి మీరు అప్రిషియేట్ చేసేది అని అనుకోవచ్చు. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆయన మీద ఉన్నటువంటి విమర్శ ఏమిటి అంటే ఆయన ప్రసంగ పాఠాన్ని చదవటం అనేటువంటిది మనం చూస్తున్నాం, రాసిచ్చిందని చదువుతున్నారు. దాంట్లో కూడా అనేకమైనటువంటి భాషా దోషాలు, ఆయన యొక్క వొకాబులరీ, ఆయన మాట్లాడేటువంటి తీరు, మాడ్యులేషన్, అది ఆటిట్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి అనేటువంటిది. ఒక డిబేట్లో జనసేన నాయకుడు బహుశా పంచకర్ల సందీప్ అనుకున్నాడు, మరి ఆ రోజున సుందరరామ శర్మ గారు ఉన్నారో లేదో నాకు తెలియదు, ఒక సెటైరిక్ గా మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగం చేసేటప్పుడు ఆయన ప్రసంగం ఉండేటువంటి ఆ పాట కాగితాలు కన్నా లెగిసిపోతే కనపడకుండా పోతే అబాదబ్బా జబ్బే కదా అని అన్నాడు. అది విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ఎందుకంటే నిజంగా కూడా ఇప్పటి వరకు జరిగిన సభల్లో ఎందుకో మరి ముఖ్యమంత్రి గారు, మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రసంగాలను రాయించుకోవటం, వాటిని చదవటం అనేటువంటి దాంట్లో ఎంతో కొంత ఈ విధమైనటువంటి ట్రోలింగ్స్ గురయ్యేటువంటి విధంగా ఆయన ప్రసంగాలు ఉన్నాయనేది నిజం కూడా. కానీ ఈ రోజున జరిగినటువంటి తెనాలి సభలో చాలా స్పష్టంగా అండి ఆయనకు రాసిన ప్రసంగం రాసిచ్చినటువంటి మాట వాస్తవం. ఎవరైనా ప్రసంగాలు రాయించుకుంటారండి, చంద్రబాబు నాయుడు గారు కూడా రాయించుకుంటారు, అదేవిధంగా లోకేష్ గారు రాయించుకుంటారు, పవన్ కళ్యాణ్ గారు కూడా రాయించుకుంటారు. అయితే వాటిని ఆకలింపు చేసుకొని మాట్లాడేటువంటి విధానం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడాలనుకునేటువంటి అంశాన్ని చాలా సూటిగా స్పష్టంగా కూడా మాట్లాడారు అనేటువంటిది నా యొక్క అబ్జర్వేషన్. ఇక్కడ మిగతా ఇంతకు ముందు ఏవైతే సభల్లో సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా దుష్ట చతుష్టయం అని ఒక బ్రాండ్ వేసినటువంటి 2-3 మీడియాలకు సంబంధించినటువంటి పేర్ల ప్రస్తావన యథాతథంగా ఉన్నాయి, అది వాటిల్లో ఏమి మార్పు లేదు. కానీ ఈ రోజున ఒక మంచి గట్టి సవాల్ అయితే ప్రతిపక్ష పార్టీలకు విసిరారు, అది ఎవరికి, చంద్రబాబు నాయుడు గారికి, ఇంకొకళ్ళు పవన్ కళ్యాణ్ గారికి. ఆ గట్టి సవాలు ఇందాక మీరు చెప్పినట్టుగా 175 స్థానాల్లో మీరు పోటీ చేసేటువంటి దమ్ము తెలుగుదేశానికి ఉందా, అదేవిధంగా జనసేనకు ఉందా అనేటువంటి సవాల్ విసిరారు. అంటే మీరు ఆ విధమైనటువంటి సవాల్ను స్వీకరిస్తే మేము రెడీగా ఉన్నాం, మేము 175కు 175 పోటీ చేస్తామనేటువంటి ఒక సవాల్ ఈ రోజున విసిరారు. అయితే ప్రతిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏం చెప్తూ వస్తున్నారంటే సింహం సింగిల్ గా వస్తుంది, మా జగన్మోహన్ రెడ్డి గారి సింహం అనేటువంటి విధంగా చెప్తున్నారు, మిగతా వాళ్ళందరూ భయపడి కలుస్తున్నారు అనేటువంటి విధంగా. ఇక్కడ సింహం అనేటువంటిది మన అడవికి రారాజు. ఆ అడవిలో ఉన్న సింహము వేటాటానికి వెళ్ళినటువంటి సందర్భంలో గుంపులు గుంపులుగా ఉండేటువంటి ఇతర జంతువులన్నింటినీ కూడా మీరందరూ కలిసి రావద్దు నాతో పోరాటానికి, మీరు విడివిడిగా వస్తే నేను మిమ్మల్ని వేటాడతా, నేను రాజుని అని చెప్పి చెప్పిద్దాడు సింహం. ఎన్ని ఉన్నా ఎందరు ఉన్నా కలిసి ఎందరు వచ్చినా సరే కలిసి సింహం సింగిల్ గానే పోరాడి. మరి ఈ సింహానికి మరి ఎందుకు భయం పట్టుకున్నదో నాకైతే అర్థం కావటం లేదు, కానీ భయం అయితే మాత్రం స్పష్టంగా కనపడదు. ఆ భయం ఏమిటి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల వాతావరణంలో తెలిపోయారు. ఈ రోజున ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావన చేశారు. ఈయన 175కు 175 మేము పోటీ చేయడానికి రెడీ అని చెప్పుకోవటాన్ని ఎవ్వరు కాదండి. జనసేన 175లో పోటీ చేయాలని, తెలుగుదేశం 175లో పోటీ చేయాలని ఏనెందుకు అడుగుతున్నారు అంటే తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తే